మారిన రూపాలు ఒక గ్రామంలో పట్టయ్య అనే పేదవాడు ఉండేవాడు పట్టయ్యకు కొండడనే పదేళ్ల కొడుకుండేవాడు పట్టయ్య రోజూ బస్తీకి వెళ్ళి అక్కడ దొరికిన కూలి పనులు చేసుకొని తన సంపాదనతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకునేవాడు అతను రోజూ తన కొడుకును వెంటబెట్టుకొని పోయేవాడు కొండడు తన తండ్రి చేసే పనులలో సహాయపడేవాడు బస్తీ వింతలన్నీ చూసేవాడు దుకాణాల్లో ఖరీదైన వస్తువులు చూసి అదుకొను నాన్న ఇది కొను నాన్న అని వేధించేవాడు అవి మహారాజు కొడుకులు కొనేవిరా కూలివాడు కొడుకులు కొనేవి కావు అని పట్టయ్య అనేవాడు ఆ వస్తువులు బేరం చేసి కొనే చూసి వీళ్ళంతా మహారాజు కొడుకులేనా అనేవాడు కొండడు కాకేమిటి అటువంటి వస్తువులు కొనేవాళ్ళు మహారాజు కొడుకులనే అనుకోవాలి అనేవాడు తండ్రి నేను మహారాజు కొడుకుగా పుడితే ఎంత బాగుండేది ఎందుకలా పుట్టలేదు నాన్న అని కొండడు అడిగేవాడు వాళ్లకు దేవుడు అలా వరమిచ్చాడు నీకివ్వలేదు అనేవాడు తండ్రి ఈ మాట కొండడి తలలో బాగా నాటింది భగవంతుణ్ణి ధ్యానించి తాను కూడా వరం పొంది మహారాజు కొడుకుగా పుట్టాలని కొండడికి గొప్ప కుతూహలం కలగసాగింది వాళ్ళ గ్రామంలో గ్రామదేవత గుడి ఒకటి ఉన్నది దాని వెనక అడవి ఉన్నది కొండడు రోజు ఆ గుడికి వెళ్ళి దేవతకు దండం పెట్టి నన్ను కూడా రాజకుమారుడుగా చెయ్యుదేవి అని వేడుకుంటూ వచ్చాడు ఒకనాటి మధ్యాహ్నం కొండడు ఇలాగే ప్రార్థించేసరికి గ్రామదేవత నీకు రాజకుమారుడు కావాలని ఉంటే ఈ గుడి వెనుక ఉన్న అడవిలోకి వెళ్ళు అక్కడ నీకు ఒక రాజకుమారుడు కనిపిస్తాడు అతన్ని తాకి అడవిలోకి పారిపో ఆ తర్వాత నువ్వు రాజకుమారుడు అవుతావు అని పలికింది కొండడు మహా ఉత్సాహంగా ఆలయం వెనక ఉన్న అడవిలోకి పరిగెత్తాడు ఆ సమయంలో ఆ దేశపు రాజు ఎక్కడికో ప్రయాణం చేస్తూ అడవి సమీపంలో గుడారాలు దించి ఉన్నాడు రాజు కొడుకు కొండడి వయసువాడే ఒక జింక పిల్లను చూసి దాన్ని పట్టుకుందామనే ఆశతో అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కొండడికి ఎదురయ్యాడు ఆ వచ్చేవాడు రాజు కొడుకని గ్రహించి కొండడు వాణ్ణి చేత్తో తాకి అడవిలోకి పారిపోయాడు కొండడు రాజకుమారుణ్ణి తాకిన క్షణంలోనే ఒకరి రూపం ఒకరికి వచ్చేసింది కొండడు రాజకుమారుడిలాగా అయిపోయాడు రాజకుమారుడు కొండడిలాగా అయ్యాడు తనకు పేద కుర్రవాడు రూపం ఎలా వచ్చిందో రాజకుమారుడికి అర్థం కాలేదు తనను ఇలా చేసిన కుర్రవాడి కోసం ఎతుకుతూ వాడు ఆలయం దగ్గరికి వచ్చేసరికి పట్టయ్య తన కొడుకును వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఓరి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు రాజకుమారుడు అది వినిపించుకోక పట్టయ్యను చూడగానే ఒరే నన్ను మా నాన్నగారి గూడారం చేరిస్తేవా నీకు బహుమానం ఇప్పిస్తాను అన్నాడు పట్టయ్య నిర్ఘాంతపోయి ఏమిట్రా నీ పేలుడు అన్నాడు కొండడి రూపంలో ఉన్న రాజకుమారుడు దర్భంగా జాగ్రత్తగా మాట్లాడు నేనెవరనుకున్నావు రాజుగారు అబ్బాయిని అన్నాడు పట్టయ్య ఆ కుర్రవాడి నూరు నొక్కి ఊరుకోరా నాయనా ఎవరైనా విన్నారంటే పీక తెగిపోతుంది అస్తమానము రాజు కొడుకు కావాలని కలవరించి కలవరించి చివరకు పైత్యం తలకెక్కినట్టున్నది అంటూ రాజు కొడుకు ఇంటి ఇంటిదారి పట్టాడు రాజు కొడుకు గెజ్ తన్నుకుంటూ నన్ను దించు ఎవరు నువ్వు నన్నెక్కడికి తీసుకుపోతున్నావు ఎవరో కుర్రకుంక నన్ను తాకి ఇలా మార్చేశాడు వాడు కనిపిస్తే చంపేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు అయినా పట్టయ్యవాణ్ణి ఎలాగో పట్టి తీసుకుపోయి మంత్రాలు పెట్టించాడు పిచ్చిక వైద్యం చేసేవాళ్లకు భూతవైద్యులకు చూపాడు కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది రాజకుమారుడు అంతకంతకు చాలా దురుసుగా తయారయ్యాడు పట్టయ్యవాణ్ని గుంజకు గట్టిగా కట్టి ఉంచవలసి వచ్చింది తన కొడుకుకేదో గాలి సోకిందని పట్టయ్యకు తోచింది ఎందుకంటే రాజకుమారుడు పట్టయ్య పూరుకొంపను చూసి చేదరించుకున్నాడు తిండి పెట్టబోతే చీచి అని ముట్టలేదు ఈ లోపల అడవిలో రాజకుమారుణ్ణి తాకి అతని రూపం తెచ్చుకున్న కొండడు పరిగెత్తుతూ రాజుభటులకు దొరికాడు వాళ్ళు రాజకుమారుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు వాళ్ళు కొండడును చూసి తమ రెక్కడున్నారా అబ్బాయి గారు వెతికీ వెతికి చచ్చినంత పనిచేశాం అని వారిని ఎత్తుకొని రాజభవనానికి తీసుకుపోయారు కొండడు అభ్యంతరం చెప్పలేదు అప్పటికి రాజుగారి పరివారం అంతా కూడా వేట నుంచి తిరిగి రాజభవనం చేరారు రాజభవనంలో ప్రతిదీ కొండడికి అద్భుతంగానే ఉన్నది వాడు ప్రతి స్వల్ప విషయానికి వింతగా చూడటం గమనించి రాజభటులు ఏమిటలా వింతగా చూస్తున్నారు రోజూ చూసేదేగా అన్నారు కొండడు భటుల మాటలు వినిపించుకోకుండా రాజభవనమంతా కలయ తిరిగాడు పాకశాల వద్దకు వెళ్ళి అక్కడ సేవకుల కోసం తయారు చేసిన వంటకాలు నోట వేసుకొని ఎంత బాగుంది అద్భుతం అనసాగాడు మీకు పనివాళ్ళ వంటకాలు తినే కర్మ ఏమిటి మహారాజా తమరు వంట వేరే జరుగుతున్నది అని అక్కడ వాళ్ళు చెప్పారు కానీ కొండడు వినిపించుకునే స్థితిలో లేడు చూడటానికి రాజకుమారుడే గాని అతని ప్రవర్తన ఏమాత్రము రాజకుమారుడిదిగా లేదు ఈ సంగతి రాజభవనంలో నౌకరులందరూ గుర్తించి రాజుగారితో చెప్పారు రాజుగారు కొండడిని తన దగ్గరికి రప్పించి చూస్తూనే తన కొడుకునేదో క్షుద్రగ్రహం ఆవహించిందని తెలుసుకుని నిర్బంధంలో పెట్టించి వైద్యులను మంత్రవేత్తలను పిలిపించాడు రెండు మూడు రోజుల పాటు గ్రహపూజలు మంత్రోచ్చటనలు వైద్యము జరిగిన రాజకుమారుడులో మంచి మార్పు ఏమీ లేదు పై పెచ్చువాడు రాజభవనం నుంచి పారిపోవటానికి కూడా ఒకటి రెండుసార్లు ప్రయత్నించాడు తన కొడుకును ఎప్పటి మనిషిని చేసిన వాడికి పదివేల రూకలిస్తానని రాజు దండోరా వేయించాడు ఈ చాటింపు వార్త పట్టయ్య ఉండే గ్రామానికి కూడా చేరింది అందరూ వింతగా చెప్పుకున్నారు కొండడి రూపంలో పట్టయ్య ఇంట ఉంటున్న రాజకుమారుడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు తనను తాకినవాడు పట్టయ్య కొడుకని కానీ వాడేమైపోయినది ఇంతదాకా రాజకుమారుడికి తెలియరాలేదు వాడు తన స్థానంలో రాజభవనం చేరాడని దండోర మూలంగా ఇప్పుడు తెలిసింది తమ రూపాలు ఎందుకెలా మారాయో వాడికి తెలిసి ఉండాలి వాడితో ఒకసారి మాట్లాడితే తనకు కూడా తెలుస్తుంది అందుకని రాజకుమారుడు తన ప్రవర్తన పూర్తిగా మార్చుకొని తానే కొండడైనట్టు నటించసాగాడు పట్టయ్యకు పరమానందమయ్యింది ఆయన వాడు కట్లు విప్పి ఇంట్లో తిరగనిచ్చాడు రాజుకొడుకు పట్టయ్యతో రాజుగారి అబ్బాయికి కూడా మనసు చెడిందటగా అన్నాడు అవును చాటింపు విన్నావా ఏం వాణ్ణి బాగుచేస్తే పదివేలిస్తారట కూడా అన్నాడు పట్టయ్య వాడికి నేను చికిత్స చేయగలనే మనం అక్కడికి పోదామా అన్నాడు రాజుకొడుకు నువ్వు నిజంగా నయం చేస్తే మన దరిద్రం తీరిపోతుంది అన్నాడు పట్టయ్య ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు రాజకుమారుడు తమని పలకరించే పద్ధతి చూస్తే రాజుభటులకు ఆశ్చర్యం వేసింది ఆ కుర్రవాడు చూడటానికి ఎవరోలాగో ఉన్నాడు గాని రాజభవనంలో అన్ని ప్రాంతాలు తెలిసిన వాడిలాగా అందరినీ ఇరిగిన వాడిలాగా కనబడింది అందుచేత వాళ్ళు అడ్డుపుల్లలు వెయ్యకుండా పట్టయ్యను రాజకుమారుణ్ణి రాజుగారి ఎదుట పెట్టారు నన్ను ఒకసారి ఆ కుర్రవాడితో మాట్లాడనిస్తే మీ వాణ్ణి మీకు చూపిస్తాను అన్నాడు రాజకుమారుడు రాజుతో రాజుకు ఆ మాటలలో ఎందుకో నమ్మకం కలిగింది రాజువాణ్ణి ఒంటరిగా కొండడున్న చోటికి పంపాడు ఇద్దరూ మాట్లాడుకున్నారు కొండడు రాజకుమారుడికి జరిగిందంతా చెప్పి నేనిక్కడ ఉండను నాకిక్కడ కొంచెం కూడా బాగాలేదు అన్నాడు మీ ఇంట నాకు బాగాలేదు నన్ను మళ్ళీ తాకు మన రూపాలు మళ్ళీ మారుతాయేమో చూద్దాం అన్నాడు రాజకుమారుడు కొండడు రాజు కొడుకును తాకాడు ఇద్దరికి యథారూపాలు వచ్చేశాయి ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని రాజుగారి ఎదుటికి వచ్చేశారు కొండడు నాన్న అని పెద్ద కేక పెట్టి ఏడుస్తూ తన తండ్రిని కోగులించుకొని నేనిక్కడుండను నాన్న ఇంటికి వెళ్ళిపోదాం పదా అని తండ్రిని తొందర పెట్టసాగాడు వాడి మతి మళ్ళీ చెడిపోయిందనుకున్నాడు పట్టయ్య కానీ రాజు కొడుకు జరిగిందంతా చెప్పాక అందరి అయోమయము తొలిగిపోయింది తన కొడుకు తనకు దొరికినందుకు రాజు సంతోషించి పట్టయ్యకు కొండడికి అనేక ఇచ్చి పంపేశాడు